వందే భారత్ చాలా వేగంగా వెళ్తోంది అంతా బాగానే ఉంది కానీ ఆ కూర్చునే కన్వీనియన్స్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది ఎంతసేపు అట్లాగే కూర్చుని ఉండాలి ఎయిర్ ఫ్లైట్లలో తరహాలోనే పరిస్థితి దాని వలన ఒకటి లాంగ్ జర్నీలు వాళ్ళు ఆగిపోతున్నారు దీంతో ఇక స్లీపర్ల మీద దృష్టి సారిస్తుంది రెండు వందల స్లీపర్ కోచ్లతో కూడినటువంటి రైళ్ళకి ఓకే చెప్పింది రైల్వే శాఖ త్వరలో ఇక స్లీపర్ కోచ్ల వ్యవస్థ వస్తుంది మిగతా రైళ్లతో పోల్చుకుంటే వేగం ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి గుంటూరుకి మామూలు రైళ్ళైతే ఏడు గంటల దాకా పడుతుంది మినిమం ఆరు మ్యాక్సిమం ఏడు గంటలు అదే వందే భారత్ అయితే మూడు గంటల నుంచి మూడున్నర గంటల్లో వచ్చేస్తున్నది అలాంటి వేగం ఉంది కానీ సమస్యల్లో ఈ కూర్చునే సిస్టమ్ దగ్గరనే వస్తుంది ఇప్పుడు వాటిని సరిచేసి స్లీపర్లు కూడా పెడతానంటున్నారు అది జరిగితే మంచి పరిణామం